గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 600,000 మాత్రమే. బట్ అర్జున్, నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటైతే అర్థమైంది, నువ్వు హీరోవా సైడ్ క్యారెక్టర్ దీంట్లో? ఆ డౌట్ మాకు కూడా. ఏంటి అసలు, ఏంటి అది ఓపెన్ గా చెప్పు, నాకైతే అర్థం కాలేదు. బేసికలీ మేము కూడా ట్రైలర్ చూసినప్పుడు అదే ఫీలింగ్ నాకు కలిగింది, మా అంటే మా వాళ్ళకి కూడా కలిగింది. ఐ థింక్ మాకు స్టోరీ చెప్పినప్పుడు వేరే, నేను ఫస్ట్ నరేట్ చేసినప్పుడు వేరే స్టోరీ ఉండింది. ఆఫ్టర్ మేకింగ్ అయ్యాక ఇంకొన్ని కొత్త ఎడిషన్స్ స్క్రీన్ ప్లేలో యాడ్ చేయడం జరిగింది. సో అవన్నీ ట్రైలర్లో క్లియర్గా చెప్పు, అర్థం అవ్వదు ఎట్లా అయితే నాకు. యా, ఐ మీన్ ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్స్, బట్ ఐ థింక్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి ఆయనే, ద డైరెక్టర్. ఈ సినిమాకి ఈ సినిమాకి కథ, కర్త, కర్మ అన్ని ఆయనే, హీరో విలన్ అన్ని ఆయనే. నువ్వు? నేను ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్స్, లీడ్ అని అనుకోవచ్చు. బట్ ఐ థింక్ నాకంటే కూడా ఆయనదే ఎక్కువ ఉంటుంది, అది మాకు తర్వాత తెలిసింది. అంటే నీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు లేదు? చెప్పినప్పుడు అది లేదు, కొన్ని సెగ్మెంట్స్ మాకు చెప్పలా. నాకే కాదు ఖుషి కూడా తెలియదు ఆ విషయం. సో మేము అది రిలీజ్ అయ్యాక చూసాక అర్థమైంది మాకు, ఓకే ఇంత జరిగిందా అని చెప్పి. అంటే మోసపోయావా? యా, ఇన్ అవే ఐ థింక్ మోసపోయిననే చెప్పచ్చు. ఐ వాస్ చీటెడ్ ఒక రకంగా. ఐ వాస్ చీటెడ్ డైరెక్టర్ వల్ల అనే అనుకోవచ్చు. ఇన్ వన్ వే అలానే అనుకోవచ్చు. నేను అదైతే అడగడం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగిందంటే, లేదు ఆయన ఏదో క్రియేటివ్ రీజన్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ సినిమా బాగా లాగ్ లాగా అనిపిస్తుంది కొంచెం కొన్ని చోట్ల, సో బోర్గా అనిపించింది. ఎందుకంటే బేసికలీ ఇట్స్ ఎ కిడ్నాప్ డ్రామా, ఆల్మోస్ట్ 70% ఒక లొకేషన్లోనే జరుగుతుంది. మేము ఈ ట్రైలర్లో చూస్తే ఒక విల్లాకి వెళ్తాం వీకెండ్ గెట్ అవేకి, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయడానికి. అక్కడ పనిచేసే పని వాళ్ళని మమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ హాస్టల్స్ కిడ్నాప్ చేస్తారనమాట. అక్కడ నుంచి బయటికి ఎలా వచ్చామంది సినిమా. ఓకే, సో అంత ఎక్కువ శాతం సినిమా అక్కడే నడుస్తూ ఉంటుంది. బట్ సడన్గా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేయడం జరిగింది ఆయన క్యారెక్టర్ది, అది మాకు నెరేషన్లో చెప్పలా. సో ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, ఒక పాట, సో ఇవన్నీ మాకు ముందు చెప్పలేదు. సో అది చూశాక మేమే షాక్ అయ్యాము. అడగలేదు డైరెక్టర్ని? అడిగాను, నన్ను ఒక కథ కోసం, ఒక హీరో కోసం తీసుకొని కథ మొత్తం మార్చేసి నన్ను డమ్మింగ్ చేసి సినిమాలో. డమ్మి కాదు కానీ మిగతా అంతా మెయిన్ క్యారెక్టర్ మీరే యాక్ట్ చేశారు అని అడగలేనా? అడిగాను ఆ విషయం మీద. అడిగితే ఆయన చెప్పారు, నేను ఐఎమ్ ద డైరెక్టర్, ఇట్స్ మై కాల్ అన్నాడు ఆయన. నేను ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, నా ఇష్టం నేను సినిమాని ఎట్లా తీసుకుంటా అన్నాడు ఆయన. సో నేను జస్ట్ ఐమ్ జస్ట్ అన్ యాక్టర్, ఇంకా అదే అన్నాడు. నాకు మరి ముందెందుకు చెప్పలేదు కదా అని. అంటే ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే, క్రియేటివ్లీ నాకు అక్కడ బోర్ కొట్టింది సినిమా, అందుకని ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేశాను పాట అది ఇది అని అన్నాడు ఆయన. ఇంక నేనేం వాదిస్తా, నాట్ అ స్టార్ కదా నేను, ఇది కుదరదు వల్ల కాదని చెప్పడానికి. సో అవుట్ సైడర్ కష్టాలు. అంటే బేసికల్గా ఏంటి, నువ్వు కూలా లేకపోతే? లేదు, నేను షార్ట్ టెంపర్ రియాక్ట్ అవుతా, బాగా రియాక్ట్ అయ్యా. ప్రొడ్యూసర్స్ కూడా కంప్లైంట్ చేశాను. కొట్టుకునేదాకా వెళ్ళిందా? కొట్టుకునేదాకా వెళ్ళా, ఆర్గ్యుమెంట్స్ వరకు అయ్యింది, అండ్ ఆర్గ్యుమెంట్స్ వరకు ఆపేశాం అంతే. ఎవరు సపోర్ట్ రాలేదు నీకు ఇండస్ట్రీలో? ఎవరిని అడుగుతాను నేను ఇంకా? మీ బిగ్ బాస్ వాళ్ళు కూడా? అంటే సపోర్ట్ తీసుకుని, అంటే ఇది అలా ఫైట్ చేసే కేసు కాదు కదా ఇది. ఇప్పుడు బేసికల్లీ హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయనే బయాస్డ్గా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఆయన డైరెక్టర్ కాకపోతే వేరే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వేరే ఇప్పుడు ఆయన హీ లెట్ సేస్ ఇఫ్ హీస్ జస్ట్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్, అప్పుడు నేను డైరెక్టర్ అడగచ్చు, ఏంటి సార్ ఇట్లా జరిగిందని చెప్పి. ఇప్పుడు ఆయనే డైరెక్టర్, ఆయనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినప్పుడు నేను ఎవరిని అడుగుతా? ప్రొడ్యూసర్ని అడుగుతా. ఆయన ప్రొడ్యూసర్ని అడిగాను, అడిగితే ఆయన హెల్ప్లెస్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఆయన. లేదు ఇలా ఏదేదో చెప్పారు మాకు, కథ ల్యాగ్ అనిపించింది అందుకని యాడ్ చేసామన్నారు. సో యాజ్ అ టోటాలిటీ మూవీకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసామని వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఇంకా నేను సరేలే అని లైట్ తీసుకున్నాను, ఇంకేం చేయలేక. సో రిలీజ్ అయిన తర్వాత నీ క్యారెక్టర్ అనుకున్నంత లేకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తావా? చచ్చి ఇలాంటివి చాలా జరిగాయి డిసప్పాయింట్మెంట్స్. ఇది ఇంకొకటి, షూట్ చేసి తీసేసిన సినిమాలే ఉన్నాయి 4 రోజులు షూట్ చేసి. పెద్ద సినిమాల్లో ఫిదా అన్న సినిమాకి ఒక 4 డేస్ ఇంపార్టెంట్ రోల్లో షూట్ చేసి పంపించారు. ఓకే, వరుణ్ తేజ్ ఫిదాకా? వరుణ్ తేజ్ ఫిదాకి. ఐ వాజ్ ప్లేయింగ్ సాయి పల్లవీస్ ఫియాన్సే. ఓకే,
సో దానికి అసలు రీజన్ కూడా చెప్పలే. ఓకే, తర్వాత ఎప్పుడో 2-3 నెలల అయ్యాక నేను కో డైరెక్టర్ని అడుక్కున్నాక అప్పుడు చెప్పాడు, లేదు నీ ప్లేస్లో ఇంకొక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని అనుకున్నారు అని చెప్పి. సో ఇలాంటివి చాలా జరిగాయి. ఇంకే సినిమా జరిగింది అట్లా? బ్రహ్మోత్సవం ఒకటి. బ్రహ్మోత్సవం క్యారెక్టర్ చూసారా? అందులో నేను ఉన్నాను కూడా తెలియదు మీకు. చిన్న రోజు, చాలా చిన్న రోజు, చాలా జస్ట్ అలా కనిపించాలి వెళ్ళిపోతా. బేసికల్లీ బామ్మర్ది రోలు మహేష్ బాబు గారికి. దానికి ఒక 3 సార్లు ఆడిషన్ చేసి ఒక లైన్ ఒక పేజ్ లైన్ సీన్ ఆడిషన్ చేస్తే చూస్తే అది ఒక జఫ్ఫా క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ స్కెడ్యూల్ అయిన ఆల్మోస్ట్ ఒక 11 డేస్ షూట్ చేసి ఉంటుంది దానికి, 11 to 12 డేస్. సో అయిన షూట్ అవుతున్న ప్రతిసారి అడుగుతుండేవాడిని డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏంటి అసలు ఇందులో నాకు డైలాగ్స్ ఇవ్వట్లేదు, ఏంటి 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 అని అడుగుతుండేవాడిని. ఆయన చెప్తారు చెప్తారు చెప్తారని కూర్చోబెట్టేవాళ్ళు అట్లాగా. తర్వాత పాట ఒకటి షూట్ చేశారు, ఒక మెహందీ సాంగ్ ఏదో ఒక. ఆ షూట్ అప్పుడు జస్ట్ అలాగా అంబియన్స్లో నుంచోబెట్టినట్టుగా జూనియర్స్లాగా నుంచోబెడుతున్నారు. అదేంటి నేను బామ్మర్ది కదా సార్తో నేను డ్యాన్స్ చేయకూడదా అన్నట్టుగా అడిగా, అంటే ఆ గ్రూప్ సాంగ్లో. లేదు లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు తోసేశారు. అవునా? ఓ, తర్వాత అప్పటికి బిగ్ బాస్కి వెళ్ళలేదు. వెళ్ళా, ఇది ఎప్పుడు ఎప్పుడో ఇది ఎప్పుడో. చాలా అవమానాలు పడ్డా? అలా ఎప్పుడు బయట పడలేదు కదా ఇవన్నీ? నేను ఎప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఎప్పుడు నేను చెప్పలా బయట, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ చెప్తున్నా. స్లిప్ అయిపోయాను, యాక్చువల్లీ చెప్పను నేను, ఎందుకంటే మళ్ళీ ఇదే ఇక్కడే ఆఫర్స్ రావాలి. అవును, వాళ్ళు ఎవరు సాంగ్ కొరియోగ్రాఫర్? ఎవరు కొరియోగ్రాఫర్తో సంబంధం లేదు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. డాన్స్ అంటే కొరియోగ్రాఫర్ రాజు సుందర మాస్టర్, ఆయనే కొరియోగ్రాఫర్. అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి కదా, అమ్మాయిలతోనే పెట్టించండి డాన్స్ ఇట్లాంటివి ఏవో ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, దాన్ని బట్టి వాళ్ళు కొరియోగ్రాఫర్ శ్రీకాంత్ అంటే అట్లా. ఆ ఇన్స్ట్రక్షన్ అంటే క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ బట్టి కూడా ఉంటుంది. అవునవును, మనకి తెలియదు, మనకేం చెప్తారు చాలా మంచి రోలు ఇది ఇది సో అండ్ సో అనేదో చెప్తారు మనం ఆడిషన్ చేసినప్పుడు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ మైండ్లో ఇది ఇంపార్టెంట్ రోలా కాదా పెట్టాలా అవుతా అనేది. బట్ ఎప్పుడు అనుకోలేదు అర్జున్ ఇన్ని అవమానాలు పడుతూ ఇదే ఇండస్ట్రీలో చీచి అని పక్కకు తోసేయటం? చాలాసార్లు అనుకున్నా ఎందుకు ఈ ఫీల్డ్ మనకి బాగున్నాము, అంటే ఏదైనా ఫీల్డ్కి వెళ్ళిపోయి మంచి బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే చదువుకుందాం జాబ్ చేసుకోవచ్చు, అవసరమా ఇక్కడ? చాలాసార్లు అనుకున్నా కానీ ప్యాషన్ కాబట్టి అలాగా సస్టైన్ అవుతున్నా. అంటే ఇప్పుడు మనం ఒక మనిషితో పనిచేయడానికి రావట్లేదు కదా, అంటే ఆయనతో పనిచేద్దాం అని వస్తే అది ఫీలింగ్ వేరే ఉండేది కాదు కదా. మనంతటి మనం గ్రో అవుదాం యాక్టర్గా, ఒక లీడ్ మెటీరియల్ అవుదాం హీరో అవుదాం అని అనుకున్నాం కాబట్టి సరే ఇవన్నీ ప్రాసెస్లో భాగమే అని చెప్పి మనల్ని మనం సర్ది కాంప్రమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కొంచెం సాఫ్ట్గా ఉంటావు కదా బేసికల్గా నువ్వు లైఫ్లో, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళావా ఒకవన్నీ చూసిన తర్వాత? ఎక్కువ శాతం డిప్రెషన్లో ఉండను, బట్ దెర్ వాజ్ అ ఫేస్ కొంచెం ఒక పాయింట్లో డిప్రెషన్లోకి వెళ్ళా. కరెక్ట్గా అదే టైంకి నాకు ప్లేబ్యాక్ సినిమా వచ్చింది, సో దాని నుంచి కొంచెం నేను బయటపడ్డా. ఒక లాక్డౌన్ ఆ టైం పీరియడ్లో ఏంట్రా మన లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అర్థం కాల, చిన్న చిన్న రోల్స్ వస్తున్నాయి మంచి సినిమాలు లాట్లా. అంటే షార్ట్ ఫిల్మ్స్లో బాగా వైరల్ అయ్యా, తర్వాత యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశా. ఎప్పుడైతే మూవీస్లో గ్రాడ్యుయేట్ అవుదాం అనుకున్నావు అప్పుడు కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫేస్ చేశా. ఇంకో పెద్ద సినిమా కూడా ఇట్లా నడవడం జరిగింది, చాలా పెద్ద సినిమా, పేరు చెప్పను, ఆడిషన్ చేశాను. చెప్పినప్పుడు ఆ పేరు చెప్పలే, ఇదే ఫస్ట్దే ఎందుకు చెప్పానరా అనుకున్నా నేను. అందులో కూడా ఏంటంటే ఒకటే క్వశ్చన్ అడిగా, ఆడిషన్లు అన్నీ క్లియర్ చేశా, రోల్ వచ్చింది చేతికి వచ్చింది. ముంబైలో 15 రోజులు షూట్, లీడ్ హీరోతోటి బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, ఇలా నువ్వు మీరు ఒక రాక్ బ్యాండ్లో ఉంటారు, ఆయన సింగరు నువ్వు గిటారిస్టు ఏదో చెప్పాడు ఆయన కో డైరెక్టర్. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, సార్ నాకు డైలాగ్స్ ఉంటాయా సినిమాలో అని అడిగా. అంటే మరి సెట్లోకి వెళ్ళాక డైరెక్టర్ సార్ డిసైడ్ చేస్తారన్నాడు. అమ్మని అనుకున్నా అర్థం, ఆల్రెడీ ఫస్ట్ ఈ ముందు చెప్పిన ప్రీవియస్ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి వద్దులేండి సార్ డైలాగ్స్ ఉంటేనే చెప్పండి అన్న. ఆయన చాలా అఫెండ్ అయిపోయాడు ఆయన కో డైరెక్టర్. అసలు డైరెక్టర్ ఎవరు? వద్దు పేర్లు వద్దు పేర్లు. పెద్ద సింగరు సినిమా రిలీజ్ అసలు సినిమాలో పార్టీ ఉండదు, ఆ సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు ఇది ఎక్కడ ఉందని అంటారు మీరు. అలా ఉండదు, 2 సాంగ్స్లో ఉంటావు హీరోతోటి, ఆయనతో ట్రావెల్ అవుతావు, నీ కాంబినేషన్ హీరో హీరోయిన్లతో ఉంటుంది ఏదో చాలా చెప్పాడు. యాక్చువల్లీ నిజమే, అండ్ ఆ రోల్ సోహైల్ చేశాడు తర్వాత, అది హింట్. జనతా గారేజ్
ప్రణామం ప్రణామం సాంగ్, ఆ సాంగ్లో అది ఎలా ఇచ్చారంటే, అంటే నిజంగానే మనం నమ్మేస్తాం, ఏంటి ఆయన లీడ్ సింగర్ ఏమో, మనం గిటారిస్టు ఆయన లీడ్ సింగరు, రాక్ బ్యాండ్లో మీరు భాగం, అది ఇది అని చెప్పి ఆయన అట్లా చెప్పేటప్పటికీ సినిమా చూసి ఆశ్చర్యపోయా. తర్వాత సినిమా చూసాక ఫీల్ అవ్వాలి అమ్మాయి మంచి డెసిషన్ తీసుకున్నా అనుకున్నా. అంటే సోహెల్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా? లేదు పాపం, అంటే మేబీ అది సోహెల్కి హెల్ప్ అయి ఉండొచ్చు ఆ టైంలో. రిగ్రెట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేకపోయాను అన్నదే రిగ్రెట్. ఆయనతో చేస్తే కొంచెం ఆయనతో ట్రావెల్ అయ్యి కొంచెం మేబీ నెక్స్ట్ మూవీస్లో ఏమైనా ఇంపార్టెంట్ రోల్స్ వచ్చావేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ డైరెక్టర్తో కానీ యాక్టర్తో కానీ మూవ్ అయి ఉంటే నెక్స్ట్ దాంట్లో ఇంకా బెటర్ అయ్యేదేమో అని. బట్ ఏంటంటే చెప్పలేము ఆ టైం, నాకు ఇంకా వర్కౌట్ కాలా. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, డైలాగ్స్ ఉన్నాయా లేవని అడిగా, లేవు ఉండకపోవచ్చు అన్నాడు ఆయన, డౌట్ఫుల్ అన్నారు. లేనప్పుడు మనం వీ కెనాట్ ప్రూవ్ అవర్ మార్క్ కదా, మనం ప్రూవ్ చేసుకోలేం కదా, ఏదో జస్ట్ అంబియన్స్లో వన్ ఆఫ్ ద రోల్స్ లాగా ఉంటుంది కానీ రిజిస్టర్ అవ్వం అనిపించింది.